మీ జర్నీని సక్సెస్ జర్నలిజం జర్నలిస్టిక్ జర్నీని చూస్తే సక్సెస్ఫుల్గా దానికి కదా ప్రయాణం అంటే చిన్న జర్నలిస్టు చిన్న కుటుంబం జర్నలిస్టు ప్రారంభం చిన్న జర్నలిస్టే ప్రారంభం అంతే కదా ఒక మామూలు చిన్న జర్నలిస్టుగా ప్రారంభమై ఇప్పుడు ఆ మీడియా అందరికీ వ్యవస్థగా ఉండే ప్రెస్ అకాడమీకి చైర్మన్ దాకా ప్రయాణం జరగటం అంటే ఈ ఈ సక్సెస్ఫుల్ జర్నీ వెనకాల మిమ్మల్ని మీరు ఆత్మపరీక్ష ఆత్మపరిశీలన చేసుకుంటే మీ విజయ సూత్రాలు ఏమున్నాయి సార్, ఏమనుకోవాలి? విజయ సూత్రాలు అంటే ఒకటి మేనేజ్మెంట్లు కూడా అవకాశం ఇవ్వటం, అది ఒకటి ఇంపార్టెంట్ విషయం. అబో అపార్ట్ ఫ్రమ్ దట్, అదే కాకుండా మనం నెక్స్ట్ సాధ్యమైనంత వరకు వాస్తవమైన సమాచారాన్ని సేకరించడం, నిష్పక్షపాతంగా రాయటం, ముందస్తుగానే ఒక అభిప్రాయం ఏర్పరచుకోకుండా ఏది వాస్తవం ముందస్తుగానే అభిప్రాయం ఏర్పరచుకుంటే ఏమవుద్ది, మన ఆలోచన సేపు అటే వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఏది కరెక్టు ఏది కాదు, దాంట్లో ఉన్న లోతుపాత్రలు ఏంటి, వీటన్నిటి మీద విశ్లేషించుకోవటం, అట్లాగే ఈ నిబద్ధతతోటి పనిచేయటం, ఇవన్నీ ఖచ్చితంగా సూత్రాలే. అవన్నీ నేను కొత్తగా చెప్పే సూత్రాలు కాదు, జర్నలిజంలో ఏ సూత్రాలు అయితే ఉన్నాయో వాటిని అంతా కాకపోయినా 70% 80% పాటించే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా అది మంచి విషయం అవుతుందని. అంటే మీకు గుర్తింపు ఎక్కడ, మీరు ఎక్కడ పనిచేసినా కానీ, ఇప్పుడు ఈనాడులో చేసినప్పుడు జ్యోతుల అవకాశం వచ్చింది, జ్యోతిలో చేసినప్పుడు ఎన్టీవీలో అవకాశం వచ్చింది, ఎన్టీవీలో చేసినప్పుడు టీవీ ఫైవ్ అవకాశం వచ్చింది, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఎన్టీవీల అవకాశం వచ్చింది, మళ్ళీ సాక్షిల అవకాశం వచ్చింది, ఇలా అవకాశాలు వచ్చాయి కదా. అవకాశాలు రావడానికి కారణము మీలోని నాలెడ్జి, కమ్యూనికేషన్ స్కిల్, ఎక్స్ప్రెస్ చేసే విధానము. అంటే వాళ్ళు ఉంటాయి కదా, అంటే ఆయా సంస్థలు ఇతను పనికొస్తాడు, ఇతను వాడుకుందామనే ఆలోచన రావడం వల్ల నాకు అవకాశం వచ్చింది. అదే నేను కూడా ఏకపక్షంగానో లేకపోతే నోటుకు వచ్చినట్టు మాట్లాడటము, నోటుకు వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు రాయటము, ఇవిలా చేస్తే నాకు కూడా విలువ ఉండేది కాదు కదా. సో నేను ఏదైనా సరే ఒక బ్యాలెన్స్డ్ వేలోనే మాట్లాడాలని కోరుకుంటాను తప్ప గబాలన దూషించడాలు ఇంకోటి చేయడానికి నాకు ఇష్టం ఉండదు. అలా అని చెప్పి క్రిటికల్గా ఉండకూడదని ఏం కాదు, ఖచ్చితంగా క్రిటికల్గా ఉండాల్సిందే, కానీ ఆ క్రిటికల్గా ఉండే విషయంలో కూడా కొన్ని పద్ధతులు పాటించాలి. ఇదే ఇలా చేస్తే ఎవరైనా సక్సెస్ అవుతారనేది నా నమ్మకం. ప్రశాఖ చైర్మన్ గతంలో పుత్తూరు వెంకటేశ్వరరావు గారు, ఐ వెంకటరావు గారు ఇలా చాలామంది పనిచేశారు. ప్రెస్ అకాడమీ పరంగా మీరు మీ ఎదురుగా ఉన్న సవాళ్ళు కానీ లేకపోతే మీరు చేయాల్సిన ప్రధానమైన బాధ్యతలు కానీ ఏమున్నాయని మీరు భావిస్తున్నారు సార్? అంటే ఇప్పుడు ప్రెస్ అకాడమీ అన్నది ఒక ఇంపార్టెంట్ అవకాశమే, దాని ఇంపార్టెంట్ సంస్థ, జర్నలిజానికి సంబంధించి జర్నలిస్టులకు సంబంధించి ఒక మార్గదర్శనానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా వర్తమాన సమాజం అందుకు పూర్తిగా అవకాశం ఇస్తుందా అనేది నాకున్న సందేహం. అలాగే పుత్తూరు గారు కానీ, వెంకటరావు గారు కానీ, లేదా శ్రీనివాసరెడ్డి గారు, అమర్ గారు, అలాగే దీక్షితులు గారు, ఇలా ఇప్పుడు మొన్నటిదాకా శ్రీనాథ్ గారు, ఇలా అంతా పనిచేసినప్పటికి కూడా వాళ్ళకున్న పరిస్థితులు వాళ్ళవి, నాకున్న పరిస్థితి నాది. సో దాన్ని ఇప్పుడు నేనేం చేయగలుగుతానంటే ముందు అసలు ఆర్గనైజేషన్లో చేరిన తర్వాత, చైర్మన్ బాధ్యతలు తీసుకున్న తర్వాత చేయడానికి ఏం అవకాశం ఉంది ఏమిటి అంటే నాకున్న ఒకే ఒక్క డౌట్ ఏంటంటే అంటే చెప్పేస్తున్నాను. ప్రస్తుతం మీడియా అంతా డివైడెడ్ హౌస్గా ఉంది. ఈ డివైడెడ్ హౌస్గా ఉన్న మీడియాని అంటే ఒక రకంగా లైన్స్ గీసుకుని, ఆల్రెడీ లైన్స్ గీసుకుని యుద్ధానికి సన్నద్ధమవుతున్నటువంటి తరుణంలో ప్రెస్ అకాడమీ తరఫున సూత్రాలు ఏమని చెబితే ఎవరు వింటారా అనేది ఒక సందేహం అయితే ఉంది. అయినప్పుడు కూడా మన ప్రయత్నం మనం చేయాలన్నది చాలామంది అభిప్రాయం. సో ఆ రకంగా ఏదైనా స్టాండర్డ్ పెంచడానికి వీలైతే ప్రయత్నం చేస్తా, లేదంటే నా మెయిన్ ఇదేంటంటే మర్యాదగా దాంట్లో ఉండి, ఆ మర్యాదగా నేను ఎంతకాలం పని చేస్తే అంతకాలం మర్యాదగా ఉండి అనవసరమైనటువంటి వివాదాలు లేకుండా బయటికి రాగలిగితే అది నాకు పరమార్థ సార్థకం అవుతుందని నేను అనుకుంటున్నాను. అంటే జనరల్గా ప్రెస్ అకాడమీ యొక్క విధి విధానాలు ఏంటి సార్? మామూలుగా సామాన్య అంటే జర్నలిస్టులకు సంబంధించి ట్రైనింగ్ క్లాసులు నిర్వహించడం, వాళ్ళ స్కిల్స్ పెంపొందించడం, అలాగే ఫోటోగ్రాఫర్లకి ట్రైనింగ్స్ ఇవ్వటం. ఇప్పుడు మీ ఎలక్ట్రానిక్ మీడియా కూడా వచ్చింది కదా, అది అందుకని తెలంగాణలో మీడియా అకాడమీ అన్నారు, అక్కడ ఇంకా అట్లా మార్చలేదు, మరి మారుస్తారేమో తెలియదు. అట్లా అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ స్కిల్స్ పెంచేలాగా అవసరం ఇవ్వటం, అట్లాగే మాండలికాలు ఇతరత్ర పుస్తకాలు తయారు చేయటం, ఎవరన్నా జర్నలిస్టులు ఎవరైనా పుస్తకాలు రాస్తే, మంచి పుస్తకాలు రాస్తే వాటిని ఎంకరేజ్ చేసే అవకాశం ఉండటం, ఇవన్నీ ఇప్పుడు
చేయడానికి ఏ ఎక్కడున్నా కాదు, ప్రెస్ అకాడమీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, మన ఆలోచనలు చేయడానికి ఎంత అవకాశం ఉంటే అంత చేయొచ్చు. ఆలోచన చేసిన తర్వాత దాని మీద ఏదన్నా ఒకటి చెప్పగలుగుతాను తప్ప వెంటనే అన్నీ చేసేస్తానని అతిగా చెప్పి తర్వాత అప్రదిష్ట పాలవడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు జనరల్గా ప్రెస్ అకాడమీ యొక్క స్థాపనకు ఒక ఉద్దేశం ఉంది కదా సార్? అది చెప్పే కదా, జర్నలిస్టులకి స్కిల్స్ పెంచేదానికి ప్రధానమైన అకాడమీ ఏంటి, అకాడమిక్గా వాళ్ళకి పెంపొందించడం, వాళ్ళకి రకరకాల ఇప్పుడు కొన్ని ట్రైనింగ్ క్లాసులు దొరుకుతుంటాయి, వాళ్ళందరికీ అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం సర్టిఫికేట్ కోర్స్ అయి కూడా నడుపుతున్నారట నెల్లూరు విక్రమసింహపురి యూనివర్సిటీ నుంచి. సో అట్లాంటి వాటిని మరి మిగతా యూనివర్సిటీస్కి మరికొన్ని ఎక్స్టెండ్ చేయించే అవకాశం ఉంటే చూడటం, ఆల్రెడీ జర్నలిజం కోర్సులు నడుపుతున్న యూనివర్సిటీల్లో ఎట్లా జరుగుతున్నాయో అబ్జర్వ్ చేసి దాన్ని ఇంకా ఏమైనా మెరుగుదల చేయడానికి అవకాశం ఉందేమో చూడటం, ఇవన్నీ ఏంటంటే ఇంకా నాకంటే నిపుణులైన వాళ్ళని తీసుకొచ్చి ఏదన్నా మంచి ప్రయత్నం చేయటం, ఇవన్నీ చేయటానికి ఏ సంస్థలో ఉన్నా రకరకాల అవకాశాలు ఉంటాయి ఆ కోణంలో ఆలోచిస్తే. అట్లా అని చెప్పి అన్నీ చేసేయగలుగుతామని కూడా ఇప్పుడు చెప్పలేము. తర్వాత రోజుల్లో ఎట్లా పరిణామాలు వస్తాయో ఏం జరుగుతుంది చూసి దాన్ని బట్టి మనం చెప్పగలుగుతాం తప్ప ఇప్పటికిప్పుడు అన్నీ చెప్పలేము. మీరు చూస్తున్నారు iDream న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDreams ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ iDream ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream ఛానల్. డూ సబ్స్క్రైబ్ iDream ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ iDream.